नमस्ते श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिभ्ये राहवे केतवे नमः। मन गोचार रीत्या चूस्तू ग्रहाल कदलिक वल्ल गोचारंलो ग्रहालु एला उंटे वाटिनि बट्टि मन योक्क आया कालालल्लो मनकु राबोयेटुवंटि लाभालु कष्टालु नष्टालु इवि तेलुसुकुंटू उंटाम। अयिते గ్రహాలు అప్పుడప్పుడు మరి వక్రగతిలో కూడా సంచరిస్తూ ఉంటాయి. ఆ వక్రగతి కాలంలో ఎలా ఉంటాయి మిగతా అంటే ద్వాదశ ఒక గ్రహం వక్రగతిలో నడిస్తే ద్వాదశ రాశుల వారికి దాని ప్రభావం పడుతుంది. అందువల్ల మరి ఆ గ్రహాల పైన పడేటువంటి ప్రభావం ఎట్లా ఉంటుంది ఏంటి అని చూస్తే కనుక ప్రస్తుతం మరి శుక్రుడు చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి గ్రహ గతి ఎట్లా ఉంది అంటే 7వ తారీఖు జూలై సింహంలోకి కర్కాటకంలో నుండి సింహంలోకి వస్తాడు. మరి అలా వచ్చినటువంటి శుక్రుడు ఈ నెల 24లో వక్రగతి చెందుతున్నాడు. ఇలా వక్రగతి చెందినటువంటిప్పుడు మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎందుకంటే మనకు తెలిసి శుక్రాచార్యుడు తులారాశికి వృషభ రాశికి అధిపతి. ఈయన శుక్రుడు అనగానే మనకు దాదాపుగా ఎవరైనా సరే శుక్రుడు బాగుంటే అసలు జీవితం బాగుంటుంది అని అంటారు. అంటే మన యొక్క జన్మజాతకంలో గురు శుక్రులు ఇద్దరూ బాగుండాలి. బాగుంటే అసలు వాళ్ళకి తిరుగులేదు, ఎందుకంటే ఎన్నో రకాల లోపాలని సవరించగలిగినటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది అంటారు. అట్లాంటప్పుడు మరి వక్రగతి చెందితే ఎలా ఉంటుంది? ఎందుకంటే శుక్రుడు కూడా మరి గురువే. ఎలాగైతే బృహస్పతి దేవతల గురువు, శుక్రుడు అలాగా రాక్షస గురువు. ఈ గురుతత్వము ఉండేటువంటి ఎన్నో శుభాలను ఇచ్చేటువంటి ఈ గ్రహం వక్రగతిలోకి వెళ్ళినప్పుడు ద్వాదశ రాశులపైన ఈ ప్రభావం ఎలా ఉంటుంది? ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ సమయంలో మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. మొన్ననే మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే శని వక్రగతిలో ఉన్నాడు. శని వక్రగతిలో ఉంటే శుక్రుడు వక్రగతికి సంబంధం ఏంటి అని అనుకుంటే కనుక ఏవైతే శుక్రుడు యొక్క రాశులు ఉన్నాయో తులారాశి వృషభ రాశి ఈ రెండు కూడా శనికి చాలా పరిపూర్ణమైనటువంటి విజయాన్ని ఇచ్చేటువంటిది స్థితి అనుకోవచ్చు. మంచి ఉన్నతిని కలిగించేటువంటిది. అట్లాగే మరి ఈ శుక్రాచార్యుడికి శని యొక్క రాశులైనటువంటి మకర కుంభాలు చాలా ఉన్నతినిచ్చేటువంటివి. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇటు శుక్రుడు వక్రగతిలో ఉన్నాడు, శని కూడా వక్రగతిలో ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల యొక్క పరిణామం ఎలా ఉంటుంది? ఇంకా చెప్పొచ్చేది ఏంటి అంటే ఇంకొక అంటే విశేషమైనటువంటి స్థితి ఏంటి అంటే ఈ వక్రత ఎక్కడ ప్రారంభమవుతుంది? సింహరాశిలో. సింహరాశి యొక్క అధిపతి ఎవరు? రవి. రవి మరి శుక్రాచార్యుడి యొక్క తులారాశిలో రవి యొక్క స్థితి ఏంటి? నీచం. అంటే తన రాశిలో ఎవరైతే నీచ పడతారో అతని రాశిలో ఉన్నాడు శుక్రుడు, అలా వక్రగతి చెందుతాడు. ఇలాంటప్పుడు ఎలా ఉంటుంది ఇది తెలుసుకుందాం. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి మనం కనుక చూస్తే వృషభ రాశి అధిపతి శుక్రుడు అయినప్పటికీ వక్రగతిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే సరిగ్గా ఉంటుంది అన్నది చూడాలి. ఎందుకంటే చతుర్థంలో మనకి వక్రగతి పొందబోతున్నాడు. అంటే ఇంట్లో కానీ తల్లికి సంబంధించినటువంటి విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలోకి వచ్చేసరికి మనం నిదానంగా మనం ఉండేటువంటి పద్ధతిలో సరిగ్గా ఉండాలి. లేదు అంటే కొంచెం కుటుంబంలో కలతలు రావడం, ప్రేమకు సంబంధించి అంటే భార్య నుండి భర్తకు కానీ భర్త నుండి భార్యకు కానీ పొందవలసినటువంటి ప్రేమ పూర్తిగా పొందుతున్నట్టుగా అనిపించకుండా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న విషయంలో కలతలు తెచ్చుకొని పోట్లాటలు కొట్లాటలు పెట్టుకోవడం కంటే కూడా ఈ రెండు మాసాల 15 రోజులు కూడా కాస్త సమన్వయంగా ఉన్నట్టయితే కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి. అలాగే తల్లి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం కానీ
తల్లి వైపు నుండి మనకు వచ్చేటువంటి ఏవైనా ప్రాపర్టీ కానీ ఓ మంచి మాట కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అవి అనుకున్న విధంగా రాకపోవచ్చు. కాబట్టి ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ కొంత సమన్వయ అయితే పాటించాలి. ఆ సమన్వయత ఉంటే కనుక మనం అధికంగా ఖర్చు పెట్టి నష్టపోయాము, డబ్బులు లేకుండా పోయాయి, అనవసరంగా ఇక్కడ ఖర్చు చేసాము అనేటువంటి భావన లేకుండా ఉండాలి అంటే మనం కొన్ని విషయాల్లో కొన్ని ఏవైనా కొనుగోలు చేసేటప్పుడు కానీ ఏమైనా చేసేటప్పుడు కానీ ఇది అవసరమా అనవసరమా, అసలు ఈ సమయంలో కొనడము అవసరమా అని ఒక్కసారి ఆలోచిస్తే కొంత జాగ్రత్తగా ఉండగలుగుతాం. అలా జాగ్రత్తగా ఉంటే ఈ రాశి వారికి బాగుంటుంది అని చెప్పచ్చు. ఎప్పుడైనా సరే ఏ గ్రహమైనా సరే మరి వక్రగతి చెందినప్పుడు సవ్యంగా వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఇచ్చేటువంటి ఫలితాల కంటే కొంత అటు ఇటుగా ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారికి అది కొంత మనం అనుభవించేటువంటి కర్మ కోసం కానీ లేదా ముందు అంటే సవ్యగతిలో ఉన్నప్పుడు తాను ఇవ్వవలసినటువంటివి ఇవ్వకుండా ఉన్నప్పుడు మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళి ఆ ముందు రాశిలో ఏవైతే ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా పొందలేనప్పుడు ఇలా జరుగుతుంది అంటారు. ఏది ఏమైనా సరే గ్రహం వక్రగతి చెందినప్పుడు కొన్ని గ్రహాలకు కొన్ని రాశులకు చాలా బాగా ఉండేటువంటిది, కొన్ని రాశుల వారికి కొంత ఇదిమిద్దంగా ఉంటుంది. ఏది ఏమైనా ఇది పూర్తిగా అదే రాశిలో ఉండిపోదు కదా, మళ్ళీ సవ్యగతిలోకి వస్తుంది కదా. ఈ కష్టం ఏదైనా సరే బాగా కష్టం పడిన తర్వాత వచ్చేటువంటి విజయంలాగా ఉంటుంది, అంటే తర్వాత అంతా కూడా విజయం ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు వల్ల మనం శుక్రాచార్యుడు ఇందులో ఉన్నాడు కాబట్టి కొంత మనకి కష్టం ఉంది నష్టం ఉంది అని చెప్పుకుంటే ఈ కష్ట నష్టాలన్నీ కూడా అక్టోబర్ రాగానే తీరిపోతాయి అని అర్థం. అంతేకాదు ఎప్పుడైనా సరే ఏ గ్రహమైనా అనుకూలంగా లేదు, అనుకూలత కావాలి అని అన్నప్పుడు తప్పకుండా కొంత గ్రహ దోషము పరిహారం అయితే చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ వక్రగతిలో నడుస్తున్నప్పుడు ఏం పరిహారం చేసుకోవాలి అంటే మనం చేయవలసినటువంటిది దాదాపుగా ముఖ్యంగా ఆదివారం కానీ సోమవారం కానీ అన్ని రాశుల వారు ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా కొంత అనుకున్నది అనుకున్నట్టుగా లేదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం పూజించవలసినటువంటి అమ్మవారు లక్ష్మీదేవి. ఎందుకు అంటే అనుకోని నష్టాలు కష్టాలు లేకుండా కాపాడే తల్లి ఆ తల్లి. ఆ తల్లిని చక్కగా ఆ లక్ష్మీదేవిని ప్రతినిత్యం కూడా పూజిస్తే చాలా మంచిది ఈ వక్రగతిలో ఉన్నంతకాలం. లేదు అంటే ఆది సోమవారాల్లో మరి లక్ష్మీదేవిని పూజించడము శుక్రగ్రహానికి సంబంధించి అంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శుక్రగ్రహం ఉన్న చోట దీపం వెలిగించడం అనేటువంటిది తప్పనిసరిగా చేసినట్టయితే ఈ చిన్న చిన్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఈ అడ్డంకులు పోయి ఈ దాదాపుగా మనం ఏంటంటే 2 నెలల 15 రోజుల వరకు అనుకోండి, ఈ 2 నెలల 15 రోజులు కూడా ఏ రకమైనటువంటి మనం ఈ కష్టం అవుతుంది ఈ నష్టం అవుతుంది అని చెప్పుకున్నటువంటి ఈ కష్టాలు ఏవీ లేకుండా సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. నమస్తే.